నాని ఆంధ్రప్రదేశ్కి సంబంధించినడు కాబట్టి నెగిటివ్ రివ్యూస్ లేవు, అలాగే విజయదేవరకొండ తెలంగాణకి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఏదో నెగిటివ్ రివ్యూస్ ఇస్తున్నారు అన్నట్లు మీరు మాట్లాడారు. అవును, అది కరెక్ట్ అంటారా? అది నేను మీరు కరెక్ట్ అని చెప్పడానికి నేను 50% చెప్పాను. మీకు 50% ఏంటంటే అందరికీ కాదు కొందరికి అని చెప్తున్నా. మీరు చెప్పింది ఆంధ్ర తెలంగాణ ఇసే వ్యత్యాసం చాలా కరెక్టు. అదే దానికి కావాల్సిన మెయిన్ లిటికేషన్ ఏంటి అంటే కొందరికి మాత్రమే తట్టుకోలేనటువంటి వ్యవస్థ. ఇక్కడ విజయదేవరకొండది ఒకటి మిస్టేక్ ఉంది. మిస్టేక్ ఏంటి అంటే ఆయన మాట్లాడే లాంగ్వేజ్ అనేది పక్క తెలంగాణ స్లాంగ్ మాట్లాడతాడు. విజయదేవరకొండది కల్వకుర్తి, నాది కల్వకుర్తి, ఒకటే టౌన్. రైట్, నవ్వేందంటే ఒక టౌన్లో ఒక టౌన్కి సంబంధించి ఒక కాన్స్టిట్యున్సీలో ఉన్న పల్లెటూళ్ళకి వెళ్ళి వచ్చిన ఫ్యామిలీని వెళ్తారు. ఇక్కడ జరుగుతున్నది ఏంటి అంటే ఆ స్లాంగ్, ఆ స్లాంగ్ ఏమ్రా బాగున్నావురా ఏమ్రా, ఇది ఇళ్ళకి నచ్చదు. బట్ కానీ ఉన్న ఊరిని కన్న ఊరిని పుట్టిన వాళ్ళని వీళ్ళని అయితే పుట్టిన గడ్డని అయితే మర్చిపోయేంత ఏం రాలేదు కదా. ఒక క్యారెక్టర్ క్రియేట్ చేసుకున్నాడు. ఇప్పుడు విజయదేవరకొండ అంటే ఒక లాంగ్వేజ్ ఏదైతే సర్టెన్ టైం ఒక లాంగ్వేజ్ని క్రియేట్ చేసి బయటికి తీసుకొచ్చిన అదే ప్యాటర్న్లో ఎన్ని సినిమాలు వచ్చినాయి? ఇక్కడ తెలంగాణ ఆంధ్ర ఒక నినాదం అయితే ఇన్నర్గా ఒకటి ఉంది బ్రదర్, అది ఎక్కడుందంటే వ్యవస్థను పాడి చేసేటటువంటి కొన్ని దుష్ట శక్తులకు మాత్రమే ఉన్నాయి. మీకు ఇందాక చెప్పాను ఎవరు దీనిని నాశనం చేసే వాళ్ళు ఎవరున్నారని మీరు అడుగుతున్నారు. ఒక చేపకు చేపను బట్టే జాలరి ఎలా ఉంటాడో దాన్ని నమ్మించి బుజ్జగించి దానికి ఆ ఫుడ్ పెట్టి ఎరాలేసి తీసుకొచ్చి బొక్కలేసి కోసుకొని తింటారు. ఇప్పుడు ఇండస్ట్రీలో పెద్ద పెద్ద సినిమాలు ఇంకా చిన్న పెద్ద ప్రొడ్యూసర్లు పెద్ద హీరోలు పెద్ద వాళ్ళు వచ్చి చిన్న సినిమాలకు అరే నాన్న మా బుజ్జి కొన్న సినిమా సూపర్, హీరోయిన్ చాలా బాగుందిరా, తెలంగాణ అమ్మాయి సూపర్ అని ఎట్లా కాంప్లిమెంట్ ఇస్తారో ఆ కాంప్లిమెంట్ ఇంకున్న రహస్యం ఏంటి అంటే చేపకు నమ్మిచ్చి ఆడ ఎరా వేస్తాడే ఆ ఎరా, ఇది నమ్మిచ్చే నాకు పెద్ద స్టార్ ప్రమోషన్ అంటాడు. నీకు కాలు కింద తొక్కి వెళ్లకుండా కాలు కింద పెట్టుకుని ఉంటాడు. అరే నీకు నేను పెద్ద సినిమా ఇస్తా అంటాడు. ఆ పెద్ద సినిమా ఆడిచ్చేది లేదు, సచ్చేది లేదు, పోయేది లేదు. ఆ పోయి వాడు ఇచ్చే టైం కల్లా వీని జీవితంలో వీడు తినాలా బతకాలా సావాలా, వీని మెయింటెనెన్సింగ్ వీని ఖర్చు, వీని ఫ్యాన్స్ ఖర్చు, వీని బండ్ల ఖర్చు, వీని బాడీ గర్స్ ఖర్చు, ఇవన్నీ మెయింటైన్ చేయలేక లాస్ట్కి వీడికి రోజు రోజుకు దిగజారిపోయి స్టెప్ దిగుకుంటా లాస్ట్కి వచ్చేసరికి ఏమైపోతాడు? సూసైడ్ చేసుకోవడమా, తాగడమా, డ్రగ్స్కి అలవాటడమో, వేరే దురాలవాట్లకు అడక్ట్ అయిపోతారు. ఇదంతా జరిగేది ఎవరంటే చేపలకి ఎరేస్తాడు. ఆ చేపలకి ఎరా ఎవడేస్తున్నాడు అనేది మీకు తెలుసు, నాకు తెలుసు, ప్రజలకు తెలుసు, సొసైటీ మొత్తానికి తెలుసు. ప్రతి సినిమా ప్రమోషన్కి వస్తారు. ఏ ఇంతకుముందుకు లేనటువంటి ప్రమోషన్కి ప్రతి ప్రొడ్యూసర్లు ప్రతి హీరోలు స్టార్లు ఎందుకు వస్తున్నారు? ఇప్పుడు నీకు ఉదాహరణ చెప్తా. ఇప్పుడు బేబీ సినిమా డైరెక్టర్ ఎవరండి? ఎస్కే. ఇంతకుముందుకి ఏం సినిమా చేశారు? టాక్సీ వాళ్ళ. అంతకుముందుకి ఏం సినిమా చేశారు? నాకు తెలియదు. సో బ్రదర్ ఏంటంటే నీకు ఉదాహరణ చెప్తా, ఇవాళ బేబీ సినిమా సూపర్ హిట్ అని అందరూ వచ్చారు, ఓకేనా? బలగన్ సినిమా చేసిన టిల్లు, ఓకే. బలగన్ సినిమా సూపర్ హిట్, ఆంధ్ర తెలంగాణ కాదు నేషనల్ లెవెల్లో ఇరగదీసింది, ఓకే. ఒక సెంటిమెంట్ ఫ్యామిలీ రిటర్న్ సబ్జెక్ట్. ఇప్పటి వరకు ఆ హీరోకు ఆ హీరోయిన్కి ఆ డైరెక్టర్కి సినిమాలు ఎందుకు లేవు? ప్రూవ్ చేసుకున్నాడు కదా హీరో సూపర్, మంచి మంచి కలెక్షన్. ఆ హీరోలు ఇంతమంది సినిమాలు చేసిన దానికంటే ది బెటర్ సినిమా ఇచ్చారు. ఆ హీరోయిన్ మంచి బెటర్ యాక్టింగ్ చేసింది, డైరెక్టర్ మంచి బెటర్ ఇచ్చారు. మరి నెక్స్ట్ సినిమాలు ఎందుకు లేవు? ఇప్పుడు ప్రాసెస్లో ఉండండి. ఏం ప్రాసెస్ ఉంటుంది? ఒక డైరెక్టర్ అంటాడు ప్రాసెస్ అంటే ఎప్పుడు ఉండడు. ప్రాసెస్ ఎన్ని రోజులు ఉంటారు? నీకు ఉదాహరణ చెప్తా, సంపూర్ణేది బాబు సినిమాది ఫస్ట్ ఒక సినిమా వచ్చింది హృదయకాలం, అదే డైరెక్టర్, అదే డైరెక్టర్ నేను చెప్పేది కూడా కాదే. ఎన్ని సంవత్సరాల కింద బ్లాక్ అయ్యాడు? ఇవాళ ఎందుకు వచ్చింది? సొంత ఆస్తులు అమ్ముకోవాల్సిన అవసరం వచ్చింది? ఎందుకు వచ్చింది? సొంత ఆస్తులు ఎందుకు అమ్ముకున్నాడు? సొంత లైఫ్ ఎందుకు పోయింది? దీని కారణం ఏంటంటే ఈ వ్యవస్థ పాడైపోయిన వ్యవస్థ. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే వీళ్ళు విజయదేవరకొండతో పాటు కాదు, ఆనంద్ దేవరకొండ ప్లస్ డైరెక్టర్ గియేటర్ అంతా క్లోజ్ స్వాహ, ఇది మాత్రం గుర్తుపెట్టుకున్నాను. అంటే ఏ హీరోలు స్వాహ అవుతున్నారంటారు? మరి నేను ఏ హీరోలో కాదు, అప్కమింగ్లో వచ్చే ఆల్ హీరోస్. నేను ఉదాహరణ చెప్తా, చిరంజీవి గారికి, చిరంజీవి గారు అంటే నాకు కొంచెం చాలా అభిమానం. ఎందుకు అభిమానం అంటే చిరంజీవి గారు ఒక్కరు వచ్చి వాళ్ళ ఇంట్లో ఒక 10-15 మంది హీరోలను ఇట్లా పడేసిండు. ఇండస్ట్రీ మొత్తం వాళ్ళదే. ఈరోజు వాళ్ళు ప్రతి సినిమాకు ప్రమోషన్కి వస్తారు. ఆ ప్రమోషన్కు వాళ్ళు వచ్చి వాళ్ళకి ఎంకరేజ్ చేస్తారా, డిస్కరేజ్ చేస్తారా, అర్థం కాని సిచ్యువేషన్లో పబ్లిక్ నాశనం అయిపోతున్నారు. అసలు ఏం జరుగుతుందో తెలియట్లేదు. నెక్స్ట్ హీరో ఎక్కడ పోతున్నారో తెలియట్లేదు. ఆయన కామిషన్లో ఉన్నటువంటి సుమన్ గారు కూడా ఆ లోపల ఎందుకు జైలుకి వెళ్ళో నాకు ఇప్పటికీ అర్థం కాదు. నాకు నేను డ్రా అనొచ్చు రేపు, నాకు దీని తర్వాత ట్రోల్స్ అవే జరుగుతాయి. మీరు కామెంట్స్ బాక్స్లో రిలీజ్ చేయండి, నాకేం ప్రాబ్లం లేదు.
నా డౌట్ నేను అడిగాను, నా డౌట్ క్లారిఫై కావాలి. ఓకే, ఎందుకు వ్యవస్థ ఎక్కడ పోతుంది? అసలు ఈ తెలుగు ఇండస్ట్రీలో నాకు ఒక బాధ అనిపించింది భయ్య, ఒక సినిమా హిట్ అయిపోతే ఆ డైరెక్టర్ ఇంకా 100 మంది కుక్కల్లాగా వచ్చేస్తారు హీరోలు అందరూ. ఇప్పుడో ఆ సినిమా ఇంకా వాడు ఇంకా పడిపోతూనే ఉన్నారు. ఇంత కష్టపడుతున్నటువంటి తెలంగాణ ఆంధ్ర డైరెక్టర్ యూనియన్లో మొత్తం కలిసి ఒక 4000 మంది యూనియన్ మెంబర్స్ ఉన్నారు. వీళ్ళందరి మందికి ఎందుకు సెలెక్టర్ ఇవ్వట్లేదు, ఎందుకు ఎంకరేజ్ చేయట్లేదు? ఈ వీళ్ళందరూ ఓకే, నేను ఒకటే ఒకటి అడుగుతా. నాకు మీరు తమ్మయ్యే పెట్టండి. చిరంజీవి గారు నమస్కారం సార్ మీకు అందరికీ. నాకు సూటిగా మీద మీకు ఒక క్వశ్చన్ సార్, నాది చిరంజీవి ఫ్యాన్స్ అయిన గారు ఫ్యాన్స్ కావచ్చు, మెగాస్టార్ ఫ్యామిలీ అందరికీ కూడా, అల్లారెడ్డి సార్ మీకు కూడా, నాది ఒకటే ఒకటి క్వశ్చన్ సార్. మీరు చిన్న సినిమాలకు చాలా సపోర్ట్ చేస్తారు, ఐఎమ్ రియల్లీ హ్యాపీ ఫర్ యూ. బట్ నాది స్ట్రెయిట్గా క్వశ్చన్, ఒక సినిమాను ప్రమోషన్కి తీసుకొచ్చి స్టేజ్ మీదకి వచ్చేసి ఆడియో ఫంక్షన్ హాల్ సినిమా సూపర్ హిట్ అయిన తర్వాత మీరు వస్తున్నారు, అదే కొవ్వకు సంబంధించినటువంటి తెలంగాణ ఆంధ్ర పీపుల్స్లో యాక్టర్లు కానీ టెక్నీషియన్లు కానీ హీరోలు కానీ అండ్ డైరెక్టర్ యూనియన్ కానీ డైరెక్టర్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అబ్బాయిలు కూడా వీళ్ళందరికీ ఒక సినిమా ఇండస్ట్రీని మీరంటూ ఒక కొత్త క్రియేటివిటీ చేసి వీళ్ళందరికీ సెల్టర్ ఇచ్చేసి వీళ్ళందరికీ ఒక అవకాశం క్రియేట్ వచ్చేది అవకాశం వచ్చే విధంగా క్రియేట్ చేసి ఈ వ్యవస్థని మీరు ఎందుకు చేయట్లేదు అని నాకు ఒక క్వశ్చన్ సార్ మీకు. ఇది మెగా ఫ్యామిలీ అందరికీ నాకు వచ్చింది. నా బాధ ఏంటంటే నాకు నా నేను హ్యాపీ బతుకుతున్నా భయ్య, ఈ సినిమాల మీద నా ప్రయత్నం చేస్తున్నాను, నేను బయట వ్యాపారాలు చేసుకుంటా, నాకు నాకంటూ నేను బతుకుతున్నా, నా గురించి మాట్లాడలేదు. చాలామంది డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఈరోజు హైదరాబాద్లో ఒక పూట తినలేక సచ్చి బతుకుతున్నారు. యాజ్ ఏ హీరో అన్న, ఇప్పుడు నాకు తెలిసిన పిల్లలు చాలామంది హీరోగా సినిమాలు చేశారు. వాళ్ళు హీరోగా ఎంటర్ అయినప్పుడు వాళ్ళ భూములు అమ్ముకొని ఇల్లు అమ్మేసుకొని అవన్నీ అమ్మేసుకొని వచ్చి హీరోగా సినిమాలు చేశారు. ఒకటి రెండు థియేటర్లో రిలీజ్ చేసిన దొరికినోడు, రిలీజ్ చేసిన దొరికినోడు ఆ డిస్కులు పట్టుకుని పిక్చర్లో తిరిగి వాడు బెంజ్ కార్లో వచ్చినోడు ఈరోజు రోడ్ పైన ఫుట్పాత్ పైన బండి వేసుకొని సిగరెట్ తాగుతూ చాయ్ సెంటర్ దగ్గర నిలబడ్డాడు. వీటన్నిటి కారణం ఎవరు, ఎవరు చెప్పండి? ఒక సినిమా ప్లాట్ఫామ్ ఇవ్వచ్చు, ఇప్పుడు ఆహా ప్లాట్ఫామ్ ఉంది, ఆహా ప్లాట్ఫామ్ ఎందుకు అందరికి ఇవ్వట్లేదు? అంటే వాళ్ళు అడిగేది ఏంటంటే మాకెవరైతే క్రియేటివిటీతో ముందుకొచ్చి కొన్ని సినిమాలు చేసి అంటే కొన్ని కథలు చెప్పి అవి జనాలకి కనెక్ట్ అవుతాయి అనుకునే వాళ్ళు మాత్రమే మేము ఎంకరేజ్ చేస్తాం. మీరు అంటే వాళ్ళ ఉద్దేశంలో అది కూడా కరెక్టే కదా. అంటే ఇప్పుడు మీరు ప్రొడ్యూసర్ ఉన్నారు, మీ దగ్గరికి ఎవరన్నా స్టోరీతో వచ్చారు, ఆ స్టోరీ మీకు నచ్చలేదు అనుకోండి, అది తీసే అవకాశం ఉంటుందా? మీరు నేను ఒకటే మీరు అడిగింది, మీరు అన్నారు మాకు కథ నచ్చి చేస్తే అని చెప్పేసి మీరు అన్నారు. ఒక సినిమా బాలేదు ఇలా తెలిసి తెలియక వ్యవస్థ బాగాలేదు, ఖరాబ్ చేసి డబ్బు పోయింది, అంత పోయింది. అట్లీస్ట్ రిలీజ్ అయ్యి మార్కెట్లోకి వచ్చడానికి మీరు పెద్ద మనుషులు కదా, మీరు ఒక రూట్ చూపించానని చెప్తున్నా నేను. మీరు ఆల్రెడీ మర్రి చెట్టుకు ఊడలు ఎలా దిగిపోయింది, పిల్లల మర్రి అని మా జిల్లాలో ఉంటుంది, మహబూబ్నగర్ జిల్లాలో పిల్లల మర్రి అని ఒకటి ఉంటుంది, ఒకటే మర్రి చెట్టు ఒక 10 ఎకరాలు ఉంటుంది, అది దాని వేర్లు ఎక్కడ ఉంటాయో అది ఏది తల్లి ఏది పిల్ల కూడా తెలియదు ఇప్పటి వరకు. ఎంతమంది సైంటిస్ట్ వచ్చినా కూడా దాన్ని కనుక్కోలేకపోయారు. ఒక మర్రి చెట్టు 10 ఎకరాలు ఉంటుంది, అది ఎక్కడ మొదలైంది కూడా ఎవ్వరికి తెలియదు. అది ఎన్నో పిల్లర్లు వేసుకున్నాడు, ఒక సామ్రాజ్యాన్ని క్రియేట్ చేసిండు. అలాంటి ఒక పెద్ద ఆయన ఈ చిన్న హీరోలకు యాక్టర్లకు వీళ్ళందరికీ ఒక మీరు ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ పెట్టారు, సినిమా థియేటర్లు ఇవ్వకున్నా సరే అట్లీస్ట్ ఆహా 2 అని ఒక చెత్త సినిమాలది చెత్త సినిమాలు అని చెప్పేసి ఒక ఓటీటీ రిలీజ్ చేసేయండి. ఆ చెత్త సినిమాల కంపెనీలో ఈ సినిమా ఒకటి ఉంటే వీడు హ్యాపీ ఫీల్ అవుతారు కదా. వీనికి ఒక రూట్ చూపి మీరు ఇప్పుడు పెట్టండి, ఒక వ్యవస్థను క్రియేట్ చేయండి, ఒక టీంను క్రియేట్ చేయండి. ఇప్పుడు ఆహార మేము ఎంత కొట్టుకున్నా మీకు సంబంధించిన పర్సన్స్ ఏ ఉన్నారు, అది బిజినెస్ కదా. అది బిజినెస్ అయిపోతే ఇప్పుడు మీరు సెలబ్రిటీ, మీరు బిజినెస్ చేయండి, కానీ మీరు సెలబ్రిటీ, మీరు 10 మందికి ఆదర్శవంతులు. ఆదర్శవంతులు అంటే ఎవరు, కష్టాల్లో ఉన్నవాడికి హెల్ప్ చేసేవాడే ఆదర్శవంతుడు. మిమ్మల్ని మీరు ఒక ఐకాన్, ఇప్పుడు అల్లర్జున్ గారు కొన్నారు ఐకాన్ స్టార్ అన్న, ఐకాన్ స్టార్ ఏం చేయాలి? ఐకాన్ అని ఉంటుంది రాలేదు, కొన్ని 1,000,000,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్లు పెట్టుకొని ఆయన ఒక స్టార్డమ్ తెచ్చుకున్న తర్వాత కొన్ని 1,00,000 మంది ఫ్యాన్స్ ఫాలోయింగ్ వచ్చేసి ఆయన ఒక మెసేజ్ చేస్తే ఆ మెసేజ్ ఫాలో అయిపోయినటువంటి ఒక స్టార్ కాబట్టి ఐకాన్ స్టార్ అని ఒక బ్రాండ్ వచ్చింది. ఆ బ్రాండ్ ఏం చేయాలి? ఇప్పుడు అదే తమిళ్లో ఉన్న హీరోలు అందరూ చిన్న సినిమాలు అందరూ ఎంకరేజ్ చేసుకుంటా వాళ్ళకు 3 పూటలు తిండి తిని సినిమాని ఏ విధంగా ప్రమోట్ చేయాలని ఒక వ్యవస్థ క్రియేట్ చేస్తున్నారు. అది ఎందుకు ఎక్కడ పోయింది? మన దగ్గర కూడా బడా హీరోలు చిన్న హీరోలు ఎంకరేజ్ చేస్తున్నటువంటి కనపడుతుంది. ఇప్పుడు కనపడుతుందని మీరే అన్నప్పుడు విజయ్ దేవరకొండ ట్రోల్స్ చేసి తొక్కేస్తున్నారు, మీరు నన్ను ఎందుకు అడిగారు? ఆయన ఆరోపణలు, ఆరోపణలు కాదు, దట్స్ నిజం, అదే వాస్తవం, అదే దట్స్ ట్రూ వర్డ్. మీరు విజయ్ దేవరకొండ ప్రతి దానికి ఒక కామెంట్ చూడండి. ఇప్పుడు ఇదే పని కట్టుకొని మెసేజ్ ఉంటారా? నేను కూడా చూశాను, నాకు నిన్న మీరు ఇన్ఫార్మ్ చేసిన తర్వాత నేను నైట్ నేను ఆన్లైన్లో సర్చ్ చేశాను.
ఒకటే మెయిల్ ఐడి నుంచి ఒక 100 150 అట్లాంటి కామెంట్స్ కూడా నేను చూశాను. సేమ్ మెయిల్ ఐడి సేమ్ అకౌంట్ తోటి ఒక 100 అంటే స్పెషల్గా మెన్షన్ కట్టుకొని ట్రోల్స్ చేయడం మొదలెట్టారు. ఇది కరెక్ట్ కాదు. మేము చాలా హర్ట్ అయిపోతుంది ఈ విషయంలో. ఎందుకంటే ఒక వ్యవస్థని క్రియేట్ చేసి ఒక స్టార్గా ఎదిగినటువంటి విజయ్ దేవరకొండకే ఇలాంటివి జరిగితే, ఒక మిడిల్ క్లాస్లో ఉన్నటువంటి ఒక అప్కమింగ్ కళను నమ్ముకొని వచ్చినటువంటి కళాకారులు ఏమవ్వాలని చెప్పేసి నేను అల్లు అరవింద్ గారిని అడుగుతున్న విషయం. ఎందుకంటే ఆయన ఇండస్ట్రీకి పెద్ద మనిషి. ఇప్పుడు తండ్రి పిల్లలు ఎవరిని అడుగుతారంటే తండ్రిని అడుగుతారు. అల్లు అరవింద్ గారు ఏంటంటే సినిమా ఇండస్ట్రీకి ఒక పిల్లర్, ఒక మరిచెట్టు ఊడల మరి లాంటి వ్యక్తి కాబట్టి పెద్ద ఆయన నేను అడుగుతున్నా. ఈ ఈ చిన్న సినిమాలకు కూడా ఒక రూట్ చూపించండి. ఈ ట్రోల్స్ అనేది మీరు ఎంత సామ్రాజ్యం క్రియేట్ చేస్తే ఎంత చేసినా కూడా ఒక తెలుగు ఇండస్ట్రీ నుంచి కొన్ని 2-3 లక్షల మంది యూనిట్ తయారు చేసుకొని ప్రపంచమైన పోటీ చేయండి సార్. మీరు వీళ్ళందరూ మీ ఎంకనే వస్తారు ఒక దేశానికి. ఇప్పుడు మోడీ గారు ఉన్నారు, పెద్ద అయిన పిఎం ఉన్నాక దేశం మొత్తం ఆయన ఇంకనే ఫాలో అవుతుంది కదా. సినిమా ఇండస్ట్రీలో కూడా ఈయన కూడా మీరు కరెక్ట్, అందరికి న్యాయం జరిగింది, అందరికి మంచి అవకాశాలు ఉన్నాయి. ఓ సినిమా రిలీజ్ చేసుకోవడానికి, దాన్ని ప్రమోషన్ చేసుకోవడానికి 10 లక్షల ఇన్వెస్ట్మెంట్ మీద ఒక 2 లక్షల రూపాయలన్న రిటర్న్ వచ్చేటట్టు ఒక రూట్ చూపించేసి మార్కెట్లకు మీరు ఈయన తీసుకొచ్చినట్టు అయితే ఈయన ఒక దేశ నాయకుడు ఏ విధంగా పిఎం ఉంటాడో తెలుగు ఇండస్ట్రీ నాయకుడిగా ఎదిగిపోతాడు కదా అని నేను చెప్తున్నాను. పెద్ద సినిమాల వల్ల ఒరిగిందంటే ఏమి ఉండదండి. పెద్ద సినిమాల వల్ల మన తెలుగు పీపుల్స్కి ఒరిగిందంటూ ఏమీ ఉండదు. పెద్ద సినిమాల వల్ల తెలుగు పీపుల్స్ యాక్టర్స్ కానీ టెక్నీషియన్ కానీ వాళ్ళ వల్ల 100 రూపాయలు వచ్చింది లేదు. పెద్ద సినిమా నెలకు ఒక సంవత్సరానికి ఒక 10 జరిగితే చిన్న సినిమాలు ఒక 100 150 200 సినిమాలు చిన్న సినిమాలే జరుగుతాయి. చిన్న సినిమాల వల్లనే ఇండస్ట్రీ బతుకుతుంది తప్ప పెద్ద సినిమాల వల్ల పీకిందంటే ఏమీ లేదు.